అందరికీ ప్రైస్ లార్డ్ ఫిబ్రవరి 11 ఈరోజు దేవుని వాగ్దానము యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును కీర్తనలు 112 నాలుగో చరణము నీవు యథార్థత కలిగి పవిత్రంగా జీవించినట్లయితే నీవు గాఢంధకారపు లోయలలో సంచరించవలసి వచ్చినప్పుడు దేవుడే నీకు వెలుగుగా ఉండి నీ మార్గంలో పడిపోకుండా తన చేతితో నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. ఆనాడు యోబు పరిస్థితి ఎంత చీకటిమయమైనప్పటికీ యోబు యథార్థతను విడిచిపెట్టనందున ఆ చీకటి సమయంలో దేవుని వెలుగు యోబు మీద ప్రకాశించింది. ఆ వెలుగు యోబుతో ఉన్నందున కోల్పోయిన వాటి కంటే గొప్ప రెట్టింపు దీవెన అనుభవించాడు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా నీ యథార్థతను విడిచిపెట్టవద్దు. చీకటి లాంటి పరిస్థితులు నీ మీద ఏలుబడి చేస్తున్నప్పటికీ నీవు యథార్థంగా జీవిస్తే దేవుడే వెలుగుగా నీ యొద్దకు వచ్చి చీకటితో నిండిన నీ జీవితానికి వెలుగుతో నింపి రెట్టింపు దీవెన ఇవ్వబోతున్నాడు. చీకటిలో దేవుని వెలుగు నీ మీద ప్రకాశించి అనేకులకు వెలుగుగా నిన్ను మార్చునుగాక. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.